Naresh, Naresh Babu Gachkaila from LNG Chemical Sciences, Guntur. Okay, students, let us come to the point. So, ippudu varaku manam CSIR US net examination sambandhinchinatundi bold and information chusnam. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ వాళ్ళు ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేటువంటిది చెప్పిన సందర్భం లేదు. కానీ ఇయర్ సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ డిసెంబర్ 2018 నోటిఫికేషన్లో చాలా క్లియర్గా రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయం గురించి, అట్లాగే రిజల్ట్ ఏంటనే విషయాన్ని గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు ఈ వీడియోలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రిజల్ట్స్ సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ డిసెంబర్ 2018 రిజల్ట్ కనుక చూసినట్లయితే, సో చూడండి, 2 సపరేట్ మెరిట్ లిస్టెస్, 1 కంప్రైజింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ నెట్ and the second of those candidates qualifying the eligibility test for lectureship LSNet. So ante mottham meeda CSIR UGC net results lo em chestarante rendu merit list lam prepare chestarandi. Oka merit list lo vachetappudiki junior research fellowship kosam untundi ani cheppesi, inkoka merit list vachetappudiki lectureship net kosam ante national eligibility test kosam untundi ani cheppesi cheptunnaru. Will be made on the basis of their performance in the above test. అంటే స్టూడెంట్స్ లేకపోతే క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆ ఎగ్జామినేషన్లో ఎట్లా ఉందనే దాన్ని బేస్ చేసుకుని ఈ రెండు మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ఫర్ జేఆర్ఎఫ్ నెట్ విల్ ఆల్సో బీ ఎలిజిబుల్ ఫర్ లెక్చర్షిప్ నెట్ సెలెక్టెడ్ టు ఫుల్ఫిలింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా లైడ్ డౌన్ బై యూజెస్సీ. అట్లాగే అంటే ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కేటగిరీ కింద సిఎస్ఐఆర్ యూజెస్నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు లెక్చర్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేటువంటిది ఈ మాట యొక్క అర్థం. అట్లాగే ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఫర్ లెక్చర్షిప్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ టు బి కన్సిడర్డ్ ఫర్ రిక్రూట్మెంట్ యాజ్ లెక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ ఏ స్కీమ్ ఆర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ క్వాలిఫై అవ్వకుండా లెక్చర్షిప్ కేటగిరీ కింద క్వాలిఫై అవుతారో ఆ స్టూడెంట్స్ దేనికోసం, ఆ క్యాండిడేట్స్ దేనికోసం ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. లెక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంట. లెక్చర్స్గా అంటే యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఎలిజిబుల్ అవుతారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, అట్లా లెక్చర్స్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పడంతో పాటుగా యాజ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ ఏ స్కీమ్ ఆర్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక స్కీమ్లో కానీ ప్రాజెక్ట్ ఫెలోగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక స్కీమ్లో కానీ అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇఫ్ అదర్వైజ్, ఇక్కడ చూడండి, ఇఫ్ అదర్వైజ్ సూటబుల్ అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినప్పుడు మాత్రమే స్టైఫండ్ వస్తుంది, లెక్చర్షిప్ క్వాలిఫై అయితే స్టైఫండ్ రాదు. కానీ ఇక్కడ ఉన్న లాజిక్, మీరు కనుక సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ లెక్చర్షిప్ కేటగిరీలో కనుక క్వాలిఫై అయితే ప్రాజెక్ట్ ఫెలోగా మిమ్మల్ని తీసుకోవచ్చండి. అంటే మీరు 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ ప్రాజెక్ట్ ఫెలోగా చేస్తే దాన్ని మిమ్మల్ని అప్పుడు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా ప్రమోట్ చేస్తారని, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోట్ చేస్తారనమాట. అట్లాగా అంటే ఏం లేదు, మీరు డైరెక్ట్గా జేఆర్ఎఫ్ క్వాలిఫై రీసెర్చ్ కంప్లీట్ రీసెర్చ్ చేస్తే 5 ఇయర్స్లో అయిపోతుంది, జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వకుండా లెక్చర్షిప్ క్వాలిఫై కనుక రీసెర్చ్ చేస్తే ఇంకొక 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏంటంటే మీరు లెక్చర్షిప్ క్వాలిఫై అయినప్పుడు మిమ్మల్ని 1 ఆర్ 2 ఇయర్స్ ప్రాజెక్ట్ ఫెలోగా చేయించి ఆ ప్రాజెక్ట్ ఫెలో తర్వాత మళ్ళీ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పంపించి జూనియర్ రీసెర్చ్ ఫెలో నుంచి మిమ్మల్ని సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పంపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయము, ఇదివరకు రోజుల్లో అయితే ప్రాజెక్ట్ ఫెలోగా తీసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క అదృష్టము సిఎస్ఐఆర్ యూజ్నెట్లో లెక్చర్షిప్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ని ఏదైనా ఒక స్కీమ్కి లేదా ఒక ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ ఫెలోగా కానీ లేకపోతే జూనియర్ రీసెర్చ్ ఫెలోగా తీసుకునే దానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇదొకటి గమనించాల్సిన విషయం స్టూడెంట్స్ మొత్తం కూడా. ఇఫ్ అదర్వైజ్ సూటబుల్, హవెవర్ దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రెగ్యులర్ జేఆర్ఎఫ్ నెట్ ఫెలోషిప్. అంటే ఏదైతే మనకి అంటే ఇక్కడ నామ్స్ మారుతాయి అండి, రెగ్యులర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. రెగ్యులర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో వచ్చేటువంటి స్టైఫండ్స్ కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ అట్లాంటివి ఏవి ఇక్కడ రావు. ప్రాజెక్ట్ ఫెలోగా లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోగా స్కీమ్లో ప్రాజెక్టులో తీసుకునేప్పుడు ఆ నామ్స్ మళ్ళీ వేరే ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం మీకు స్టైఫండ్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఫైనల్గా మనకి ఈ విషయం బట్టి అర్థమైంది ఏంటంటే సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా కానీ సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ లెక్చర్షిప్ క్వాలిఫై అయినా కానీ ఎకనామికల్ బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాన్ని క్యాండిడేట్స్ గమనించాలి.
మీకు తెలుసు, మీరు మీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి బయట ఫార్మాస్యూటికల్ కంపెనీలోకి వెళ్తే వచ్చేటువంటి స్టైఫండ్ సారీ వచ్చేటువంటి శాలరీ కంటే కూడా 2 times సిఏ సర్వీస్ నుంచి జేఆర్ఎఫ్ ఎక్కువ. అక్కడ ఏదైతే సిలబస్ ఉందో ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంటుంది. మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఏదైతే సిలబస్ చదివారో, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏదైతే సిలబస్ ప్రిపేర్ అవుతున్నారో అదే సిలబస్ మీద సిఏ సర్వీస్ నెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కాబట్టి స్టూడెంట్స్, మీరు అక్కడ పడేటటువంటి కష్టం కనుక ఇక్కడ పడినట్లయితే విత్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్తో రీసెర్చ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో మన భారతదేశ అభివృద్ధిలో మీరంతా కూడా రీసెర్చ్ చేసి మీ యొక్క ఇదిని చూపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. రైట్, ఈ నెక్స్ట్ చూస్తే క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ విల్ రిసీవ్ ఫెలోషిప్ ఎయిదర్ ఫ్రమ్ సిఎస్ఐఆర్ ఆర్ యూజీసీ యాజ్ పర్ దర్ అసెస్మెంట్ ఆర్ ఫ్రమ్ ద స్కీమ్స్ విత్ విచ్ దే మే ఫైండ్ అసోసియేషన్ అనమాట. అంటే ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ క్వాలిఫై అవుతారో ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఈ ఫెలోషిప్ అమౌంట్ అనేటువంటిది అయితే సిఎస్ఐఆర్ అనేటువంటి ఫండింగ్ ఏజెన్సీ నుంచి కానీ లేకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటి ఫండింగ్ ఏజెన్సీ నుంచి కానీ వస్తుంది. సో వీటిని ఎందుకు ఫండింగ్ ఏజెన్సీస్ అన్నారంటే, స్టూడెంట్స్ రీసెర్చ్ చేయడానికి అవసరమైనటువంటి స్టైఫండ్ అమౌంట్ మొత్తం కూడా, లేదా ఆ కెమికల్స్కి అవసరమైనటువంటి ఖర్చు కానీ, లేకపోతే ఎక్విప్మెంట్కి అవసరమైనటువంటి ఖర్చు కానీ, ఈ కాంటింజెన్సీ గ్రాంట్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ కానీ మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే సిఎస్ఐఆర్ వాళ్ళు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సిఎస్ఐఆర్కి కొన్ని వందల కోట్ల డబ్బులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి కొన్ని వందల కోట్ల డబ్బులు ఇస్తుంది. ఎందుకోసం అని చెప్పేసి ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ఎకనామికల్ అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పేసి. సో కాబట్టి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి సిఎస్ఐఆర్ వాళ్ళు కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కానీ ఫండింగ్ ఇస్తారు అనేటువంటి విషయం ఒకటి చెప్తున్నారు. ద క్యాండిడేట్ డిక్లేర్డ్ ఎలిజిబుల్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండర్ యూజీసీ స్కీమ్ అండ్ లెక్చర్షిప్ విల్ బి గవర్న్డ్ బై యూజీసీ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఇన్ దిస్ రిగార్డ్ అనమాట. ఇలాంటి సందర్భాల్లో స్టూడెంట్ అనేటువంటి వాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద లెక్చర్షిప్ క్వాలిఫై అయ్యాడని చెప్పేసి, దాని కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా క్వాలిఫైడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో తర్వాత చూసినట్లయితే మీరు ఫైనల్ సిఎస్ఆర్ యూస్నెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు స్టూడెంట్స్. అవి ఏంటనేటువంటి ఒకసారి మనము చూద్దాం. సో ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది సింగిల్ ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ టెస్ట్ మే బీ డిక్లేర్డ్ సమ్ టైమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2019 అండ్ ఫెలోషిప్ టు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ 1st July 2019 అంట. చూడండి, డిసెంబర్ 2018కి సంబంధించిన సిఎస్ఆర్ యూస్నెట్ నోటిఫికేషన్స్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2019లో ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూసారా, డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 3 నెలల టైం పడుతుంది మన వాళ్ళకి పేపర్ వాల్యుయేషన్ చేయడానికి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్టు ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి 3 months టైం తీసుకుంటున్నారంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతా ఉన్న దేశముగానే మిగిలిపోతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది పెద్ద మనుషుల యొక్క పనితనం కారణం అనమాట. సో కాబట్టి వన్ మంత్ వితిన్ 15 డేస్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. గేట్ ఎగ్జామినేషను ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేసి మార్చ్ 15 కల్లా రిజల్ట్ అనౌన్స్ చేస్తాడు. బట్ మనోళ్ళు డిసెంబర్ 3rd week ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ వచ్చేటప్పటికి మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. దేశ పారిశ్రామిక అభివృద్ధికి, పరిశోధన అభివృద్ధికి తోడ్పడేటువంటి సిఎస్ఐఆర్ వాళ్ళే వాళ్ళు పెట్టే కంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్లో ఇంత తాస్కారం చేస్తూ ఉంటే మరి దేశం ఏ రకంగా ముందుకు పోద్దు అనేది మనం ఆలోచన చేయాలి. సో అండ్ ఫెలోషిప్ టు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st July అంటే మార్చ్ 2019 లేదా ఏప్రిల్ 2019లో రిజల్ట్ ఇస్తే ఆ రిజల్ట్ వచ్చేటప్పటికి 2019 జూలై 1వ తారీఖు నుంచి ఎఫెక్టివ్ అవుతాయను. వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 2 years ఫర్ జాయినింగ్ ద ఫెలోషిప్ అండర్ సిఎస్ఐఆర్ స్కీమ్ అనమాట. మీరు ఏదైతే రిజల్ట్ 2019 జూలై 1వ తారీఖున వచ్చింది కదా, ఆ రిజల్ట్ అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుందండి. 2 years అంటే 2019, 2020, 2021 జూలై 1వ తారీఖు వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రెప్యూటేటెడ్ ల్యాబొరేటరీలో కానీ, ఒక పేరు పొందినటువంటి సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీలో కానీ, ఏదైనా స్టేట్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2019 జూలై 1 నుంచి 2021 జూలై 1వ తారీఖు వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం సిఎస్ఐఆర్ యూస్నెట్ యొక్క వ్యాలిడిటీ ఎంత అండి, 2 years అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జేఆర్ఎఫ్కి సంబంధించి లెక్చర్షిప్కి దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండ్ దేర్ ఈజ్ నో వ్యాలిడిటీ.
లెక్చర్షిప్ వ్యాలిడిటీ వచ్చేప్పుడు లైఫ్ టైం అండి. మీరు ఒక్కసారి సిఎస్ఆర్ఎస్ నెట్ ఎగ్జామ్ రాసి లెక్చర్షిప్ క్వాలిఫై అయితే కనుక బతికినంతకాలం మీకు సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అఫ్కోర్స్ చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. సో రెఫరెన్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 10 దీనికి ఈ వీడియో కూడా ఈ టెక్స్ట్ మొత్తాన్ని నేను మీకు సిఎస్ఆర్ చూసినట్టు December 2018కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ నెంబర్ 10-25/2018-2 అనేటువంటి దాని నుంచి నేను ఈ వీడియో సో ఈ టెక్స్ట్ మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. దీస్ వీడియో ఇస్ పబ్లిష్డ్ బై లెబోరియస్ న్యూ ఇన్నోవేటర్స్ గ్రూప్స్ ఎలనైజిస్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ సిఎస్ఆర్ యూస్నెట్ కోచింగ్ సెంటర్ గుంటూర్. మా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 8099871707. మా వెబ్సైట్ వచ్చేటప్పటికి www.lnizchrm.in. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను సిఎస్ఆర్ యూస్నెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి చేసినటువంటి వీడియోస్ ద్వారా మిమ్మల్ని చాలా వరకు సిఎస్ఆర్ యూస్నెట్ కోసం ఎడ్యుకేట్ చేశానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే క్రమంలో ఇట్లాంటి వీడియోస్ మీరు ఇంకా ఎక్కువ నా నుంచి కావాలని మీరు అనుకునేప్పుడు మీ అట్లాగే మీ స్నేహితుల్ని ఈ సిఎస్ఆర్ యూస్నెట్ ఎగ్జామ్ గుండా ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు మా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మా యూట్యూబ్ ఛానల్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్ని మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని మీరు కొట్టడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. స్టూడెంట్స్, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. దాంతోపాటుగా మీకు కావాల్సినటువంటి విషయాల్ని దీంట్లో ఉండేటువంటి మా వీడియోస్ని ఇంప్రొవైజేషన్కి కావాల్సినటువంటి విషయాల్ని కామెంట్స్ రూపంలో మీరు కింద తెలియచేయండి. స్టూడెంట్స్, మీకు మరింత సమాచారాన్ని అందించేదానికోసం నేను మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ నా వీడియోస్ మొత్తం కూడా సిఎస్ఆర్ యూస్నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి సిలబస్ పేపర్, ఆ సిలబస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ కంటెంట్ మీద నేను వీడియోస్ చేయబోతా ఉన్నాను. సిఎస్ఆర్ యూస్ నెట్వర్క్లో ఎగ్జామ్లో 2011 జూన్ నుంచి ఈ 2018 జూన్ వరకు జరిగినటువంటి అంతకుముందు 2011 అఫీషియల్ మోడల్ పేపరు 2008 పేపర్తో కలిపి దాదాపు 17 పేపర్లకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు డైలీ వీడియోస్ రూపంలో రాబోతున్నాయి స్టూడెంట్స్. సో మీరు ఇప్పటి వరకు మళ్ళా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికాయలా.